68 ట్యాంక్స్ అరవై చెరువుల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రోగ్రెస్ సందర్శించడానికి నేను నాతో పాటు సహచరులు మత్తుకొండ శాఖ సబ్ గారు, అదేవిధంగా జిల్లా డైరెక్టర్ గారు, నీటిపారుదల శాఖ అధికారులు, జిల్లా అధికారులు, ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి దాదాపు 28 చెరువులు కుంటలు చిన్నవి పెద్దవి డోన్ నియోజకవర్గంలో 35 చెరువులు కుంటలు పత్తికొండ నియోజకవర్గంలో ఒక 2-3 ఆలూరు ఒక 2 పాలెం నియోజకవర్గంలో కూడా నీళ్లు నింపడం జరుగుతుంది. ఈ నీళ్ళన్నీ కూడా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ ద్వారా పైపుల ద్వారా ఈ చెరువులకు నీళ్లు సరఫరా చేయడం జరుగుతుంది. హెచ్ఎన్ఎస్ఎస్కు ఎంతండి కేటాయించింది? 13 కోట్లు. జేఎన్ఎస్ఎస్కి ఎంతండి? 17 కోట్లు. మళ్ళీ 2004లో రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 1800 కోట్లతో హెచ్ఎన్ఎస్ఎస్ మొదలుపెట్టి చేయడం జరిగింది. అదేవిధంగా జేఎన్ఎస్ఎస్, అదేవిధంగా వెలుగొండ. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆర్డిఎంఎస్ అనుకోండి, రాయలసీమ డ్రౌట్ మిటిగేషన్ ప్రోగ్రాము, హెచ్ఎన్ఎస్ఎస్, జేఎన్ఎస్ఎస్ ఇవన్నీ కూడా కంప్లీషన్తో పాటు ఇవన్నీ కూడా వివిధ ఇంకా బాగా మెరుగ్గా పనిచేసేదానికి ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ హెచ్ఎన్ఎస్ఎస్లో నీళ్ళు ఈరోజు పారుతున్నాయంటే ఎవరి వలన? ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల పారుతుంది. అక్కడ నుంచి లిఫ్టింగ్ జరుగుతుంది. పోనీ ఈ లిఫ్టింగ్ చేసిన తర్వాత 68 ట్యాంకులకు ఈరోజు నీళ్ళు రాబోతూ ఉన్నాయంటే ప్రోగ్రెస్ ఎక్కడి నుంచి అండి జరిగిండేది? కేవలం 2019 ముందర, అంటే మన ప్రభుత్వం రాకముందు కేవలము 13 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రోజు డోన్కు వచ్చి డోన్లో వెంకటాపురం చెరువు సందర్శించి ఈ చెరువులకు నీళ్ళు ఇస్తాము అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన డోన్ కోసం ఇచ్చిన నీటి సరఫరా పథకం ఏదైతే ఉందో రాజధాని ప్రాజెక్ట్ నుంచి వచ్చేది, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సందర్శించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే స్టార్ట్ కావడం కుదిరింది. అయితే 2017-18లో ఏదైతే మాట ఇచ్చినారో 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా శరవేగంగా పని టేకప్ చేసి మేమందరం కూడా, నేను కానీ శాసనసభ్యురాలు కానీ, జిల్లా కలెక్టర్లు అప్పుడు కానీ ఇప్పుడు కానీ అందరూ కూడా 24 గంటలు దాని మీద ఫాలో అప్ చేస్తూ ఉంటే 13 ఎకరాలు భూసేకరణ అప్పుడు జరిగినది, 117 ఎకరాల భూసేకరణ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. తర్వాత అప్పటికి ఫిజికల్ ప్రోగ్రెస్, అంటే ఎంత పని జరిగింది 2019 కంటే 35 కోట్ల పని మాత్రమే, విలువగల పని మాత్రమే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 117 కోట్ల విలువగల పని ఇప్పుడు జరిగింది. అదే కాకుండా అప్పుడు 0 పంపు కూడా ఎరెక్ట్ చేయలేదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 పంపులు కూడా ఎరెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు పైప్ లైన్ 34 కిలోమీటర్లు వేయగా ఇప్పుడు 126 కిలోమీటర్లు వేయడం జరిగింది. అప్పుడు జాయింటింగ్ అండ్ లేయింగ్ కేవలం 2 కిలోమీటర్లు చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 58 కిలోమీటర్లు జాయింటింగ్ అండ్ లేయింగ్ చేయడం జరిగింది. అంటే మొత్తం మీద చూస్తే ఇప్పటికీ 15% అప్పుడు పాత ప్రభుత్వంలో పని జరిగితే 15%, 52% ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. బ్యాలెన్స్ 20% టెయిల్ ఎండ్ సెకండ్ ఫేజ్ లో జరిగిపోతారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ 13 ఎకరాల భూసేకరణ, ఎక్కడ 117 ఎకరాల భూసేకరణ, ఎక్కడ 35 కోట్ల పని, ఎక్కడ 117 కోట్ల పని, ఎక్కడ 2 కిలోమీటర్లు లేయింగ్ అండ్ జాయింటింగ్, ఎక్కడ 58 కిలోమీటర్లు లేయింగ్ అండ్ జాయింటింగ్, ఎక్కడ 15% అప్పుడు జరిగిన పని, ఎక్కడ 52% ఈరోజు జరిగిన పని, 52% పోతే 85, 85 పోతే బ్యాలెన్స్ 20% త్వరలోనే 3 నెలలు కాబోతాం. ఈ నెలలో
చాలా త్వరలోనే ఈ నెల కానీ వచ్చే నెల కానీ మంచి రోజు చూసుకొని ఫస్ట్ ఫేజ్ ఇనాగ్రేషన్ కూడా పెట్టుకోపోతున్నామని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డోన్ నగరానికి గాజుల్జన్న ప్రాజెక్ట్ ఇస్తే, గాజుల్జన్న ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా పథకం ఇస్తే ఒక 2 కిలోమీటర్లు ఆపినందువలన మొత్తం ఆ ప్రాజెక్టే కొన్ని సంవత్సరాలు ఆగింది. 2 కిలోమీటర్లు ఎవరండి ఆపినేది? ఆత్మసాక్షితో చెప్పండి, ఎవరు ఆపినేది? చివర మళ్ళా 2014లో మేమందరము ఎమ్మెల్యేలు అయ్యి అపోజిషన్ ఎమ్మెల్యేలుగా ఉన్నా కూడా వెంటబడడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది పట్టుదలతో టేకప్ చేసి, ఎందుకంటే అత్యంత వెనుకబడిన ప్రాంతం కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏది అంటే ఈరోజు ఆలూరు కానీ పత్తికొండ కానీ డోన్ కానీ మూడు అత్యంత వెనుకబడిన ప్రాంతాలు. ఈరోజు ఈ ప్రాంతానికి 35 చెరువులకు పత్తికొండ నియోజకవర్గంలో నీళ్ళు వస్తున్నాయంటే ఇంచుమించు 35 గ్రామాలకు కూడా ఆయకట్టుతో పాటు భూగర్భ జలాలు పెరగబోతూ ఉన్నాయి. అంటే ఈ 35 గ్రామాలు ఇంకా ఒక 1/4 గ్రామాలు వేసుకున్నా ఇంచుమించు 50 గ్రామాలకు పత్తికొండ నియోజకవర్గంలో బోర్లకు కానీ బావులకు కానీ ఇబ్బంది లేకుండా ఉండబోతా ఉంది. 28 చెరువులకు డోన్ నియోజకవర్గంలో నీళ్లు వస్తూ ఉన్నాయంటే ఇంచుమించు 30-40 గ్రామాలకు భూగర్భ జలాలు పెరగబోతా ఉన్నాయి. ఓకే సార్, దయచేసి అందరికీ కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు కర్నూలు జిల్లాలో జీడిపి ప్రాజెక్ట్ ఒక్కటి, గాజుదిన ప్రాజెక్టుకు మొట్టమొదటిసారిగా ఇంతవరకు 30-40 సంవత్సరాలుగా జీడిపికి నీళ్ళు అనేది అష్యూరెన్స్ లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మొట్టమొదటిసారిగా 3 టీఎంసీ అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. 3 టీఎంసీకి స్పూస్ పెట్టడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి జీడిపి నీళ్ళు పొందుతా ఉన్నాయి. ఈరోజు ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో 35 చెరువులు 28 చెరువులు దీనికి అంతా కూడా అదనంగా 50 కోట్లు ఖర్చు పెట్టి ఇంచుమించు 1/3 భాగము కెపాసిటీ పెంచడం జరిగింది. తద్వారా ఈరోజు ఏదైతే 35 చెరువుల ద్వారా పత్తికొండ నియోజకవర్గానికి ఇంచుమించు 5,500 ఎకరాలు ఒరిజినల్గా ఆయకట్టు తయారు కాబోతా ఉందో 5,500 ఆయకట్టు కాను ఇంచుమించు 10,000 ఎకరాలు ఆయకట్టు రాబోతా ఉంది. ఏదైతే 4,000 ఎకరాలు డోన్ నియోజకవర్గంలో 28 చెరువుల ద్వారా ఆయకట్టు మరి వచ్చేది ఉండిందో తయారయ్యేది ఉండిందో ఈ పొద్దు పెంచిన దాని వల్ల దాదాపు 10,000 ఎకరాలు కొత్త ఆయకట్టు రాబోతూ ఉంది. కాబట్టి పబ్లిక్ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాము, ఈ ప్రభుత్వము శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి కోరుకొని ఉంది. రైతులకు అన్ని రకాలుగా మంచి చేసేదానికి కోరుకొని ఉంది. త్వరలోనే ఇనాగ్రేషన్ కూడా